हाय फ्रेंड्स मन चैनल की स्वागत ఈ రోజు మీకు ఎంతో ధనవంతుడైన గొప్పవాడైన బిల్ గేట్స్ గురించి ఎవరో ఆయన్ని అడిగిన ప్రశ్న ఆ ప్రశ్నకి బిల్ గేట్స్ గారు ఏం సమాధానం ఇచ్చారో చెప్తాను ఈ వీడియో అందరికీ కాకపోయినా కనీసం కొంతమందికైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక అతను బిల్ గేట్స్ గారిని అడిగారట మీకన్నా ధనవంతుడు ప్రపంచంలో ఉన్నారా మీరు చూసారా అని అప్పుడు బిల్ గేట్స్ గారు నాకన్నా ధనవంతుడు ఉన్నాడు నేను చూసాను కలిసాను అని జరిగింది ఇలా చెప్పాడట నేను ధనవంతుణ్ణి కాకముందు నేను ఎవరో ఎవరికి తెలియని సమయంలో నేను ఎయిర్‌పోర్ట్ లో ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నాను ఒక న్యూస్ పేపర్ అమ్మే అతను దగ్గర పేపర్ తీసుకుందాం అని పిలిచాను పేపర్ తీసుకొని చేంజ్ కోసం చూస్తే నా దగ్గర పేపర్ కొనుక్కునేందుకు సరిపోయినంత చిల్లర అయితే లేదు అప్పుడు నేను నా దగ్గర పేపర్ కొనుక్కునేంత చిల్లర లేదు అని అతనితో అంటే అతను పర్లేదు ఈ పేపర్ మీకు ఉచితంగానే ఇస్తాను అంటే నేను వద్దు అన్నాను కానీ అతను పర్లేదు అని ఇచ్చి వెళ్ళిపోయాడు మళ్ళీ చాలా నెలల తర్వాత అదే ఎయిర్‌పోర్ట్ లో మళ్ళీ ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తుంటే పేపర్ కొందామని పేపర్ అతన్ని పిలిచాను ఆ సమయంలో కూడా నా దగ్గర తగినంత చిల్లర లేకపోవడం అతను మళ్ళీ ఉచితంగా ఇస్తాను అని అన్నాడు కానీ నేను వద్దు అంటే అతను పర్లేదు ఇది నా లాభంలో నుంచే మీకు ఈ పేపర్ ఇస్తున్నాను నేను ఏమీ నష్టపోను తీసుకోండి అని ఇచ్చి వెళ్ళిపోయాడు తరువాత నేను ధనవంతుని అయ్యి బాగా సంపాదిస్తున్న రోజుల్లో ఆ పేపర్ అతను నాకు గుర్తుకు వచ్చి వెతికించాను ఒక 1.5 నెల తరువాత అతను కనిపించాడు అతని దగ్గరికి వెళ్లి నేను మీకు నేను తెలుసా అని అడిగాను అప్పుడు అతను హా తెలుసు మీరు బిల్ గేట్స్ కదా అన్నాడు నేను మళ్ళీ అడిగాను నేను మీకు గుర్తున్నానా మీరు నాకు ఒకసారి పేపర్ ఉచితంగా ఇచ్చారు ఎయిర్‌పోర్ట్ లో అని అన్నాను అప్పుడు అతను హా గుర్తున్నారు నేను మీకు రెండు సార్లు పేపర్ ఉచితంగా ఇచ్చాను అన్నాడు అవును మీరు నాకు కావాల్సినప్పుడు నాకు సహాయం చేశారు మీకు ఏమైనా కోరికలు ఉంటే చెప్పండి అది ఎంత కష్టమైనా నేను మీకు సహాయం చేస్తాను అని అడిగాను అప్పుడు అతను నేను చేసిన సహాయం ఇప్పుడు మీరు చేయబోయే సహాయం రెండు ఒకటే ఎలా అవుతుంది అని అడిగాడు నేను ఎందుకు అవ్వదు అని అడిగితే నేను నా దగ్గర ఏమీ లేనప్పుడు నాకు ఉన్నంతలో మీకు సహాయం చేశాను కానీ మీరు సంపాదించి ధనవంతుడు అయ్యాక వచ్చి అడుగుతున్నారు ఆ రెండు ఒకటే ఎలా అవుతుంది అని అడిగాడు నాకన్నా ధనవంతుడు ఆ పేపర్ అతనే ఎందుకంటే నువ్వు ఒకసారి సహాయం చేయాలి అనుకుంటే నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా చేయొచ్చు చేయగలిగే మనసు ఉండాలి అంతే సహాయపడే మనసు గుణం ఉండేవారే నిజమైన ధనవంతులు గొప్పవాళ్ళు అని బిల్ గేట్స్ గారు సమాధానం ఇచ్చారు ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో సహాయం చేయడానికి మనం ధనవంతులు గొప్పవాళ్ళు కావాల్సిన అవసరం అయితే లేదు మనకి చేయాలి అనే మనసు ఉంటే చాలు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ ఛానల్ లో ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థాంక్స్ ఫర్ వాచింగ్